ఈ సర్పంచులు తొందరపడకండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు వచ్చే ఏడాది మార్చి చివరిలోగా విడతల వారీగా మీ బకాయిలు క్లియర్ చేస్తాం అంటే మంచి మిగులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన పరిస్థితి తీసుకొచ్చి ఇప్పటికే అప్పులు కట్టుకుంటూ పోతా ఉన్నారు ప్రతి విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు కరెక్ట్ టైంకు సాలరీలు ఇవ్వకుండా కాంట్రాక్ట్లు చేసుకుంటా వర్క్ అన్ని ప్రతిదీ ఈ రోజు ఇంత మంచి రాష్ట్రాన్ని పాడు చేసిన ఘనత వీళ్ళదే కాబట్టి కొంచెం తొందరపడకండి మీ బకాయిలు మార్చి వరకు అన్ని మెల్లగా క్లియర్ చేస్తామని సీతక్క చెప్తున్నారు అని గాంధీ భవనంలో సోమారం పొన్నం మీడియాతో మాట్లాడారు క్షేత్ర స్థాయిలో సర్పంచులు పడే బాధలు తమకు తెలుసని ప్రస్తుతం సర్పంచుల పరిస్థితికి బిఆర్ఎస్ పాలకులే కారణమని ఆరోపించారు క్షేత్ర స్థాయిలో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పరిస్థితులన్నీ గమనించి ఖచ్చితంగా కొంచెం టైం అన్న తీసుకొని మీ పరిపాలనకు మీరు కష్టపడ్డందుకు మా పాలక వర్గం నుంచి మీ డబ్బులన్నీ రిలీజ్ చేస్తాం కొంచెం ఓపిక పట్టండి అని చెప్తున్నారు కానీ సర్పంచుల గురించి ఆ పార్టీ నేతలు మాట్లాడడము 100 ఎలకలు తిన్న పిల్లి తీర్థ యాత్రకు వెళ్ళడము అన్న చందమేనని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై మాట్లాడే అర్హత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదన్నారు ఈ దరిద్రం కిషన్ రెడ్డి ఉన్నదేముందా బండి సంజయ్ ఊపందుకొని పార్టీని తీసుకొచ్చి బలాపేతం చేసిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ సంఖల కూర్చోలేదా ఈ రోజు ఎట్లా అడుగుతున్నాడు కాంగ్రెస్ వచ్చినాక ఆ రోజు ఎందుకు అడగలే సిగ్గుశరం ఏం లేదేమో ఎందుకంటే ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది పార్లమెంట్లు సపోర్ట్ అయ్యారు కాబట్టి కొంచెము పిల్లి ఎట్లా గోడ మీద పిల్లి ఎట్లా దుంకుతుంది మనిషిని చూస్తలేదు కదా అని మందిళ్ళ పాలు తాగినట్టుగా ఇప్పుడు ఈయనగిన ఏంటంటే కేసీఆర్ సపోర్ట్ తోటి 10 సంవత్సరాలు చేసిన దుర్మార్గం పరిపాలనను కాంగ్రెస్నే లేవదీస్తున్నాడు ఈయన కాబట్టి ఈ విషయంలో తెలంగాణ ప్రజలు ఈయన ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఎందుకంటే అప్పుడు నువ్వు ఏం చేయలేకపోయినావు హిమాయత్ నగర్ కాన్స్టిట్యున్సీలు చేయలేదు అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలు చేయలేదు ఈరోజు ప్రజలకు ఒరిగింది ఏంది నువ్వు చేసింది ఏముంది ఈ విషయానికి వచ్చేస్తే మొత్తానికి ఈ 10 ఏళ్లలో బీజేపీ ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారో చెప్పాలని నిలదీశారు బీజేపీ చేసింది ఏముంది తెలంగాణలో ఏమీ లేదు అది బండి సంజయ్ ఉన్న రోజులు కొంచెము దాని మీద ఒక పట్టు ఉండేది ఆ అంశం మీదనే సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు చర్చకు సిద్ధమా అని కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు వరదల కారణంగా తెలంగాణలో 10,000 కోట్ల మేరకు నష్టం వారిల్లితే కేంద్ర ప్రభుత్వం కేవలం 400 కోట్లు ఇచ్చిందని దీన్ని బట్టి కేంద్రం వద్ద కిషన్ రెడ్డి బలమి ఏ పార్టీతో అర్థమవుతుందని విమర్శించారు ఇక్కడ 10,000 కోట్లు ఎక్కడ 400 కోట్లు ఎక్కడ వేలకు పదులకు సంఖ్యలకు తేడా తెలవకుండా ఈ కిషన్ రెడ్డికి ఏం జ్ఞానోదయం ఉండదు మాట్లాడితే ఏంటంటే నలుగురి గొర్రెల సపోర్ట్ ఎట్లా ఉంటుందో మనుషుల సపోర్ట్ తీసుకొని మాట్లాడతాడు తప్ప అధికార పార్టీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి రాగానే నిలదీయడం స్టార్ట్ చేశారు అంటే రెండే దొందేవి బీఆర్ఎస్ అండ్ బీజేపీ కాబట్టి ఈ విషయంలో అర్థమవుతుంది ఏంటంటే విమర్శించారు ఆయన తర్వాత ఈ రక్తంలో తెలంగాణ డిఎన్ఏ ఉంటే కనుక రాష్ట్రాన్ని నిధులు తీసుకురావాలని కాగా తొలుత సర్పంచుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పిన తర్వాతే హరీష్ కు వారి బకాయిలపైన మాట్లాడేకుంటుందని ప్రభుత్వం విపాది శ్రీనివాస్ అన్నారు ఈ బకాయిలకు కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు వారి అయంలో 10ల సంఖ్యలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న ఏ ఒక్క కుటుంబాన్ని హరీష్ రావు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు అంటే ఇంత కష్టపడ్డ సర్పంచులు ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం అంతా ఒక్కసారైనా హరీష్ రావు వాళ్ళ దగ్గరికి పోయి ఒక బహిరంగ సభ పెట్టలే ఒక ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు వాళ్ళ బకాయిలు తీర్చలేదు వాళ్ళ ఆత్మహత్యలకు ముఖ్యంగా కారణమని హరీష్ రావు సీతక్క చెప్పడం జరుగుతుంది దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకినే చెప్తున్నారు వీళ్ళు చేసిన అరాచక పరిపాలన అట్లా ఉన్నాయి తెలంగాణను 2014లో వాళ్ళ బేసిక్గా వాళ్ళ అఫిడవిట్లను బట్టి చూస్తే ఈ రోజుకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు ఏం చేశారు వీళ్ళు తెలంగాణను మొత్తం సర్వం దోసుక తిన్నారని తెలంగాణ ప్రజలు చెప్పి ఆ ప్రజలతోటే వీళ్ళను ఓడించి ఈరోజు అధికార పార్టీని కాంగ్రెస్ని తీసుకొచ్చుకోవడం జరిగింది కానీ ఏ ఒక్క కుటుంబాన్ని హరీష్ రావు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు అభివృద్ధి పనుల పేరుతో సర్పంచులతో లక్షలు ఖర్చు పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం 40,000 కోట్ల వరకు బకాయిలు పెట్టి వారిని ఆర్థికంగా దెబ్బతీసిందన్నారు సమయానికి పనులు చేయలేదని కొంతమందిని సస్పెండ్ కూడా చేయించిందన్నారు కేంద్ర ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించి పంచాయతీల పొట్ట కొట్టిందన్నారు ఈనాటి సర్పంచుల దృష్టికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ రాళ్ళమల సిద్ధేశ్వర్ అన్నారు అంటే కేవలం ఏంటిదంటే వీళ్ళు 40,000 కోట్ల వరకు బకాయిలు ఉన్న పెట్టి వారిని దెబ్బతీసేందుకే సమయానికి పనులు చేయలేదని ఎంతో అంత కొంతమందికి సస్పెండ్ కూడా చేయించిందని
కేంద్ర ఆర్థిక సంఘం నిధులను మొత్తం మళ్ళించి పంచాయతీ పంచాయతీలా పొట్టకొట్టిందని ఆనాడి సర్పంచుల దుస్థితికి బిఆర్ఎస్ ప్రభుత్వం కారణమని క్లారిటీగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అధికార పార్టీ ఇక్కడ ఉన్న సీతక్క రాష్ట్ర ప్రజలకిన గమనించి ఈ విషయంలో టోటల్ గా వీళ్ళు చేసిన అరాచక పరిపాలనలకు ఇంకా కొన్ని అప్పులు ఉన్నాయి సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంకా చేసుకోకుండా ఇది పరిస్థితిని బట్టి ఇక్కడ మిగిలిన రాష్ట్రంలో డబ్బులు లేకుండా చేసిపోయారు కాబట్టి మార్చి వరకు ఒక్కొక్కటి క్లియర్ చేస్తామని ఈ విషయంలో సర్పంచుల విషయంలో అధికార పార్టీ సీతక చెప్పడం జరిగింది।